That is what I am working. Sir, one last question. Jagan Mohan Reddy has said that we will run parallel assembly. No, you will run parallel assembly forever. For future also, forever also. Thank you so much. Congratulations. Thank you. ఏపీలో పున్నమి ఘాట్ నుండి ఈరోజు సీ ప్లేన్ ని ప్రారంభిస్తున్నారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా సీ ప్లేన్ ని సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే ప్రారంభించనున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో. ఇప్పటి వరకు అనేక ఇజంలు చూసాం, కానీ ఇకపై అంతా టూరిజం మాత్రమే ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాము. ప్రస్తుతం సీ ప్లేన్ ని ప్రారంభించబోతున్నారు ఆయన, మరి కాసేపట్లోనే విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్నారు. అందుకు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు మనం చూస్తే సుమారు 150 కిలోమీటర్ల వరకు ఈ విహంగ విహారం ఉంటుంది. ప్రస్తుతం సీ ప్లేన్ దగ్గరికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, పౌర విమానయాన శాఖ మంత్రి మనతో పాటు కనిపిస్తున్నారు రామ్మోహన్ నాయుడు. ఆయన కూడా సీఎం చంద్రబాబుతో కలిసి శ్రీశైలం వరకు సీ ప్లేన్లో ప్రస్తుతం విహంగ విహారం చేయబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఈ ప్లేన్ ప్రారంభం కాబోతోంది. మొత్తం మనం చూస్తే అరగంట అంటే 30 నిమిషాల్లో విజయవాడ నుండి శ్రీశైలానికి చేరుకోవచ్చు. 10 నిమిషాలు టేకాఫ్కి, అలాగే ల్యాండింగ్కి 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక కొద్దిసేపట్లోనే సీ ప్లేన్లో శ్రీశైలం బయలుదేరబోతున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమం అట్టహాసంగా స్టార్ట్ అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఈరోజు టూరిజం డెవలప్మెంట్లో భాగంగా సీ ప్లేన్ని ప్రారంభిస్తున్నారు. నీటిపైన గాలిలోనూ ఎగిరే జల వాయు విహంగమే సీ ప్లేన్. సీ ప్లేన్కి అవసరం లేని రన్వే ఎయిర్పోర్ట్ నీటిలోనూ ల్యాండ్ కాగలదు. ఇది భూమి ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. సో మొత్తం ఆ వ్యూ అంతా ఆస్వాదిస్తూ సీ ప్లేన్ ద్వారా వెళ్ళొచ్చు. అందుకు తగ్గట్టుగా పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సాధారణంగా మనం చూస్తే భూమికి చాలా అడుగుల ఎత్తులో విమానాలు ఎగురుతూ వ్యూని ఎంజాయ్ చేయలేరు. కాకపోతే ఈ సీ ప్లేన్ భూమి నుండి 1500 అడుగులు మాత్రమే ఎత్తులో ఎగురుతుంది. కాబట్టి నీటి అందాలని, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల యొక్క వ్యూనంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పర్యాటక పరంగా ఆస్వాదిస్తూ వెళ్లే విధంగా ఈ సీ ప్లేన్ని డిజైన్ చేయటం జరిగింది. ఇంకొద్దిసేపట్లోనే సీ ప్లేన్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్లో ఎక్కారు, మనం చూస్తున్నాము విజువల్స్లో. అందుకు సంబంధించి ఆ ప్లేన్ కూడా టేకాఫ్కి సిద్ధంగా ఉంది. విజయవాడ నుంచి సీ ప్లేన్లో శ్రీశైలానికి బయలుదేరుతున్నారు. అయితే ఈ ప్రయాణం మొత్తం కూడా 30 నిమిషాలే ఉంటుంది. సో అతి తక్కువ టైంలోనే శ్రీశైలం వరకు కూడా విజయవాడ నుండి చేరుకోవచ్చు. అక్కడ టేకాఫ్కి 10 నిమిషాలు, అలాగే ల్యాండింగ్కి 10 నిమిషాల సమయం పడుతూ ఉండగా 20 నిమిషాలు ఆకాశంలో విహరిస్తూ అందాల్ని చూస్తూ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఈ విహారం అంతా కూడా కొనసాగుతుంది. ఇక మొత్తం మనం సీ ప్లేన్లో చూస్తే 14 మందికి సంబంధించి సీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. 14 మంది ఈ సీ ప్లేన్లో ప్రయాణించవచ్చు. అయితే ఈ సీ ప్లేన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, లేదా ఎప్పుడెప్పుడు సీ ప్లేన్ అనేది ఎక్కడెక్కడ వరకు ఉండబోతోంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే అధికారికంగా అధికారులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈరోజు విజయవాడ పున్నమి ఘాట్లో సీ ప్లేన్ సేవలు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఆయన సీ ప్లేన్ని కూడా ఎక్కడం జరిగింది. మరి కాసేపట్లోనే సీ ప్లేన్ టేకాఫ్ కూడా జరగబోతోంది. సో కొద్దిసేపటి క్రితం మనం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రసంగాన్ని కూడా చూసాము. టూరిజంని డెవలప్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. ఇకపై
ఇజంలు అన్ని పోయాయి, టూరిజం మాత్రమే ఉంటుంది. సో టూరిజం డెవలప్మెంట్ కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు అందులో భాగంగా విజయవాడ నుండి శ్రీశైలం వరకు సీ ప్లేన్ టూరిజం సేవలని ప్రారంభిస్తూ ఆయన చర్యలు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆ సీ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వబోతోంది. అయితే ఈ సీ ప్లేన్ ప్రత్యేకతలు మనం చూస్తే ఇది నీటిలోనూ అలాగే గాలిలోనూ ఎగరగలదు. ల్యాండింగ్ కోసం అలాగే టేక్ ఆఫ్ కోసం భూమి మీదే అవసరం లేదు, నీటిలో కూడా టేక్ ఆఫ్ అవ్వగలటం ఈ సీ ప్లేన్ యొక్క ప్రత్యేకత. అండ్ మనం చూస్తే 300 మీటర్ల పొడవున 2-3 అడుగుల నీళ్లు అవసరం అవుతాయి టేక్ ఆఫ్కి కానీ ల్యాండింగ్కి కానీ. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కిలోమీటర్ల విహంగ విహారం చేస్తూ ఈ సీప్లేన్ ప్రయాణం కొనసాగుతుంది. ఈ సీప్లేన్లో 14 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. క్యాబిన్ అంతా కూడా స్పేషియస్గా నిర్మించారు. సో టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కొద్దిసేపట్లోనే టేక్ ఆఫ్ అవ్వబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ పున్నమి ఘాట్ నుండి శ్రీశైలంకి బయలుదేరబోతున్నారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ల్యాండింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాము, టేక్ ఆఫ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం సీ ప్లేన్ టేక్ ఆఫ్ జరుగుతోంది. సో మొత్తం ప్రయాణం అంతా కూడా 30 మినిట్స్లోనే అయిపోతుంది. అంటే 30 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకోవచ్చు. సాధారణంగా మనం చూస్తే బస్ లేదా ట్రైన్ ఈ ప్రయాణాల్లో చాలా ఎక్కువ సమయం జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈసారి అంటే ఈ ప్లేన్స్ ద్వారా, సీ ప్లేన్స్ ద్వారా అంత సమయం వేచి ఉండక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే శ్రీశైలానికి చేరుకోవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ, ఆ ప్రకృతి అందాలు చూస్తూ, నీటి ఫ్లోని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆస్వాదిస్తూ ప్రయాణికులు జర్నీ చేసే విధంగా సీ ప్లేన్ని తీసుకురావటం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లాంఛనంగా ఈ సీ ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సో ప్రస్తుతం సీ ప్లేన్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన శ్రీశైలానికి బయలుదేరారు. టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యాలని కూడా చూస్తున్నాం మనం. సో ఇక భవిష్యత్ అంతా కూడా టూరిజానిదే అంటున్నారు చంద్రబాబు. ఇక పెట్టుబడుల్ని కూడా పెట్టేందుకు ప్రైవేట్ సంస్థల్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు అనేక సార్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా పెట్టుబడులు ఎవరైనా పెట్టేందుకు సిద్ధంగా ఉంటే ఆహ్వానిస్తున్నామని మరొకసారి ఆయన తెలియజేయటం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్లో సీ ప్లేన్ని ప్రారంభించారు. టేక్ ఆఫ్ అయింది విమానం మనం చూస్తున్నాం. సీ ప్లేన్ 1500 అడుగుల ఎత్తులోనే ఈ సీ ప్లేన్ వెళ్ళటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల కొండలు కావచ్చు, కింద పారే జలపాతాలు కావచ్చు, ఆ ప్రకృతి అందాలన్నీ కూడా చూస్తూ ఈ విహంగ విహారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 1 గంటలోనే శ్రీశైలంలో ఈ సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. అండ్ నీటిలోనే ల్యాండ్ అయ్యే విధంగా కూడా ఈ సీ ప్లేన్ని డెవలప్ చేశారు. సో ల్యాండ్ అవ్వటం కోసం ప్రత్యేకంగా రన్వే కానీ లేదంటే రోడ్ కానీ ఇటువంటి అవసరాలు ఏవీ లేవు. నీటిలోనే ఇది ల్యాండ్ అవుతుంది. ప్రస్తుతం విజయవాడ పున్నమి ఘాట్లో టేక్ ఆఫ్ అయింది. మరి కాసేపట్లో శ్రీశైలంలో ల్యాండ్ అవబోతోంది. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రయాణం స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే టేక్ ఆఫ్ జరిగింది. సీ ప్లేన్ మనం విజువల్స్లో చూడొచ్చు, 1500 అడుగుల ఎత్తులో భూ ఉపరితలం నుండి ఈ సీ ప్లేన్ ప్రయాణం జరుగుతోంది. సో
సాధారణ ఏరోప్లెయిన్స్ లాగా కాకుండా ఇవి భూమి నుండి అతి తక్కువ ఎత్తులోనే వెళ్తూ ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కలున్న ఆ కొండల్ని, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ విమానం టేక్ ఆఫ్ అయిన నేపథ్యంలో మరి కాసేపట్లో శ్రీశైలంలో ల్యాండ్ అవబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం సందర్శన కూడా ఉండబోతోంది.